ఏప్రిల్ 1, 2021 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్లో ఆదాయపు పన్ను నిబంధనలలో కొన్ని మార్పులను ప్రకటించారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోనికి వచ్చాయి. అయితే ఆయా నిబంధనలేంటి, ఆ మార్పులేంటో మనం చూద్దాం. అంతేకాదు, ఒక పక్కన బ్యాంక్స్ విలీనమవుతూ ఉంటే ఇంకో ప్రక్క కొత్త లేబర్ల అమల్లోనికి వచ్చింది. అంతేకాదు, మీ డెబిట్ క్రెడిట్ ఖాతాల నుంచి ఆటో పేమెంట్ మోడ్ అనేది రద్దు కానుంది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కార్లు, బైక్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలపై ధరల రూపంలో సామాన్యులపైన భారం పడనుంది. అంతేకాదు, విమాన ప్రయాణం కూడా కాస్త ఖర్చుతో కూడినదిగా మారనుంది. పిఎఫ్, ఎల్టీఎస్, టీడీఎస్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, అలాగే పోస్ట్ ఆఫీసుల్లో పొదుపు ఖాతాలపైన ఎటువంటి ప్రభావం ఉండబోతోందో కూడా చూద్దాం. అలాగే ఎల్ఐసి పాలసీల విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చాలా బ్యాంక్స్ చెక్ బుక్స్ మార్చుకోవాల్సి వస్తుంది. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వంటి 8 బ్యాంకులు వేరువేరు బ్యాంక్స్లో విలీనం కావడంతో ఇప్పుడు చెప్పిన బ్యాంక్స్ తాలూకా చెక్ బుక్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బిఎన్బితో విలీనం చేశారు. సిండికేట్ బ్యాంక్ని కెనరా బ్యాంక్తో విలీనం చేశారు. దేనా బ్యాంక్ని, విజయ బ్యాంక్లను బ్యాంక్ ఆఫ్ బరోడాతో మిక్స్ చేశారు. ఆంధ్రా బ్యాంక్, అలాగే కార్పొరేషన్ బ్యాంక్లను యూనియన్ బ్యాంక్ ఆఫ్ కామర్స్తో విలీనం చేశారు. అలహాబాద్ బ్యాంక్ని ఇండియన్ బ్యాంక్తో విలీనం చేశారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కార్లు, బైక్లు, ఏసీలు, టీవీల ధరలు పెరగనున్నాయి. కమోడిటీ లోహాల ధరలు పెరగటం వల్ల జనవరిలోనే చాలా కంపెనీలు ఆయా వాహనాల ధరలను పెంచేశాయి. టీవీలు, ఏసీలపైన కూడా 2 నుంచి 5 వేల రూపాయల వరకు ధరలు పెరగనున్నాయి. అంతేకాదు, ఇక మీదట కార్స్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి. అంటే 2021 ఏప్రిల్ 1 నుంచి తయారు చేసే ప్రతి కార్లో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉండి తీరాల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఈ విషయాన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చింది. నేషనల్ హైవే సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసిన విషయం ఏమిటంటే, ఒకవేళ కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటే డ్రైవర్, అలాగే ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి యొక్క ప్రాణాలకు రక్షణ ఉంటుందని, సుమారు 40 నుంచి 50% యాక్సిడెంట్స్లో మరణాలనేవి తగ్గుతాయని వెల్లడించింది. ఇక విమాన ఛార్జీల విషయానికి వస్తే టికెట్ ధరలు అమాంతం పెరగనున్నాయి. ఎందుకంటే ఇటీవల భారత విమానాశ్రయాల్లో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు పెరగడంతో టికెట్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా దేశీయ ప్రయాణికులపైన 200 రూపాయల చొప్పున, అంతర్జాతీయ ప్రయాణికులపైన $12 చొప్పున రేట్లు పెరిగాయి. అయితే 2 ఏళ్లలోపు పసిపిల్లలకు, డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ ఉన్న వారికి ఈ నిబంధన అనేది వర్తించదు. ఇక ఎల్ఐసి పాలసీల విషయానికి వస్తే జీవిత బీమా, అలాగే ఆరోగ్య బీమా పాలసీలపైన ఇటీవల కోవిడ్ నేపథ్యంలో అవగాహన భారీగా పెరగడంతో సామాన్యులు సైతం తమ కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు వీటిని తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున క్లెయిమ్స్ పెరగడంతో బీమా సంస్థలు ఆయా టర్మ్ పాలసీల ప్రీమియంని పెంచనున్నాయి. దీనివల్ల కొత్తగా తీసుకోబోయే పాలసీలకు దాదాపు 15 నుంచి 20% వరకు ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత పాలసీలు తీసుకునే వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఇక టీడీఎస్ విషయానికి వస్తే, ఆదాయపు పన్ను రిటర్న్స్ని ఫైల్ చేయని వారికి అధిక టీడీఎస్ అంటే మూలం వద్ద పన్ను మినహాయింపు, అలాగే టీసీఎస్ మూలం వద్ద వసూలు చేసే పన్ను వర్తింపచేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందుకోసం ఐటీ చట్టంలో సెక్షన్ 206(a)(b), సెక్షన్ 206(c)(c)(a)లను చేర్చారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకువచ్చింది. గత 2 ఏళ్లలో 50 వేల రూపాయలు అంతకంటే ఎక్కువ టీడీఎస్, టీసీఎస్ ఉన్నవారికి నిర్దిష్ట రేటు కంటే రెట్టింపు లేదా 5%, ఏది ఎక్కువైతే అది ఆ పద్ధతిలో పన్నులను వసూలు చేస్తారు. ఇక సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే 75 ఏళ్లకు పైబడిన వ్యక్తులు
ఆదాయపు పన్ను రిటర్న్స్ ని దాఖలు చేయనవసరం లేదని బడ్జెట్ 2021లో ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. దీంతో సీనియర్ సిటిజన్లపైన సమ్మతి భారం తగ్గుతుందని ఆమె తెలియజేశారు. పింఛను వడ్డీల ద్వారా మాత్రమే ఆదాయపు పన్ను ఉన్న 75 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఇతర మార్గాల ద్వారా ఆదాయం వచ్చేవారికి వర్తించదు. పింఛను వడ్డీ చెల్లించే బ్యాంకులు అవసరమైన మేరకు పన్ను అంటే టీడీఎస్ని వసూలు చేస్తాయి. ఇక పిఎఫ్పై పన్ను విషయానికి వస్తే ఏప్రిల్ 1, 2021 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల రూపాయల కంటే అంటే బడ్జెట్లో ప్రతిపాదించిన దాని ప్రకారం ఎక్కువ ఈపీఎఫ్లో పెట్టుబడులు పెడితే దానిపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. అయితే తాజాగా ఈ పన్ను మినహాయింపు పెట్టుబడులను 5 లక్షల రూపాయలకు పెంచారు. కానీ ఈపీఎఫ్కు జమ చేసిన మొత్తంలో సంస్థ వాటా అనేది ఉండకూడదు. ప్రైవేటు ఉద్యోగులకు వడ్డీపై పన్ను పడకూడదు అనుకుంటే ఈపీఎఫ్ విపిఎఫ్ కలిపి గరిష్టంగా 2.5 లక్షల రూపాయల వరకే జమ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సంస్థ అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి వాటా ఉండదు. కాబట్టి 5 లక్షల రూపాయల వరకు వెళ్ళి జమ చేసుకున్న వడ్డీ పైన పన్ను అనేది ఉండదు. ఇక ఎల్టీసీ మినహాయింపు విషయానికే వస్తే సెలవు ప్రయాణ రాయితీ ఎల్టీసీ బదులుగా నగదు భత్యానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రయాణానికి కోవిడ్ సంబంధిత పరిమితుల కారణంగా తమ ఎల్టీసీ పన్ను ప్రయోజనాన్ని పొందలేకపోయిన వ్యక్తుల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని గత సంవత్సరం ప్రకటించింది. ఈ పథకం మార్చి 31, 2021 వరకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఈ తేదీలోపు ఖర్చు చేసిన మొత్తం పైన మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక ఇంకొక అంశం ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి న్యూ లేబర్ లా అనేది అమల్లోకి వచ్చింది. అందువల్ల ఇకపై చేతికి వస్తున్న నెల జీతంపై కూడా ప్రభావం ఉండొచ్చు. అంటే బేసిక్ శాలరీ పని 50% కానీ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు 4 రోజులే వర్క్ చేయాలి అని వాళ్ళు అనుకుంటే ప్రతిరోజు రోజుకి 12 గంటల చొప్పున పనిచేయాల్సి వస్తుంది. ఇక కంపెనీలు తమ వద్ద ఉండే క్రిప్టో కరెన్సీ వివరాలను కూడా వెల్లడించాలని కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అంతేకాదు వాటిపైన వచ్చిన లాభ నష్టాలను కూడా తెలియజేయాలని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఎందుకంటే కంపెనీకి చెందిన విషయాలు వాటాదారులకు తెలియాలి అనే ఉద్దేశ్యంతోనే ఈ నిబంధనని రూపొందించామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక పోస్టాఫీస్ పొదుపు ఖాతాల విషయానికి వస్తే పోస్టాఫీసులో మీకు అకౌంట్ కానీ ఉంటే 4 రోజుల వ్యవధిలో 4 సార్లు డబ్బుని డ్రా చేసుకోవచ్చు. కానీ 5వసారి డబ్బును విత్డ్రా చేసుకుంటే మాత్రం మీద ఛార్జ్ పడుతుంది. మీరు మీ పోస్టాఫీసు పొదుపు ఖాతా నుంచి మొదటి 25,000 రూపాయలు డ్రా చేసేంత వరకు ఎటువంటి ఛార్జ్ ఉండదు. కానీ 25,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని డ్రా చేస్తే 0.05% పన్నును మీరు చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు 4 రోజుల వ్యవధిలో 10,000 రూపాయల కంటే ఎక్కువ సొమ్మును జమ చేసినా కూడా మీరు 0.5% ఛార్జ్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే మీ డెబిట్ క్రెడిట్ ఖాతాల నుంచి ఆటో పేమెంట్ మోడ్ కూడా రద్దు కానుంది. కారణం ఈ చౌర్యాన్ని అరికట్టడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిబంధనని అమల్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా నెట్ఫ్లిక్స్ వాటర్ బిల్స్ కరెంట్ బిల్స్ ఆటో పేమెంట్ మోడ్లో పెడుతూ ఉంటారు. అంటే మీ కార్డు ద్వారా ఆటోమేటిక్గా డబ్బులు విత్డ్రా అయిపోతాయి. కానీ ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినటువంటి కొత్త నిబంధన ప్రకారం ఆన్లైన్ మోసాలని అరికట్టవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. మొబైల్కి ఓటీపీ సెండ్ చేయడం ఇక మీదట జరుగుతుంది. ఈ కొత్త విధానం ప్రకారం 5,000 రూపాయలు దాటిన పేమెంట్కి ఓటీపీ అనేది అవసరమవుతుంది. కాబట్టి వినియోగదారుల సొమ్ము చాలా భద్రంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.